రెడ్డి ఆహ్వానం మేరకు అలాగే టెండర్లు కూడా పిలిచినాం. ఇక్కడ కూడా ఈ ఆర్ఓబిని 90 కోట్లకే ఉంటే దాన్ని 180 కోట్ల పైన పెట్టి మీ అందరు అభిమాన నాయకుడు మీరందరూ ఎంతో కష్టపడి గెలిపించి ప్రజా నాయకుడు వీర్లపల్లి శంకర్ గారి కోరిక మేరకు ఇక్కడ ఆర్ఓబిని కూడా డబల్ కాస్ట్తోనే ఒక 15-20 రోజుల నుంచి పని స్టార్ట్ చేయబోతున్నాం. దాంతోపాటు కొండపల్లిలో కూడా మసీదు అలాగే రోడ్ వెయిటింగ్ తో ఇబ్బంది ఉందని దాన్ని కూడా చేస్తూ హైదరాబాద్ బెంగళూరు నేషనల్ హైవే గ్రీన్ ఫీల్డ్ హైవే 5,000 కోట్లతో త్వరగా ప్రారంభించాలని మన గౌరవ ముఖ్యమంత్రి గారు నేను గడ్కరీ గారు గారిని స్పెషల్గా కోరి ముందుగా కర్నూలు వరకు డబుల్ చేస్తున్నాం. ఏదేమన్నా సరే ఫస్ట్ బుధడి 3 నెలలు రాష్ట్రంలో 3,000 ఉద్యోగాలు నింపడం, ఆ తర్వాత 3 నెలలు ఎలక్షన్ కోడ్ రావడం, ఇప్పుడిప్పుడే జిల్లా పర్యటన మా ముఖ్యమంత్రి గారు కూడా మొదలుపెట్టిన మేము కూడా అన్ని కాన్స్టెన్సీల పర్యటనలు కాన్స్టెన్సీల అభివృద్ధి కార్యక్రమాలు గత 15 ఏళ్లుగా రోడ్ల గురించి పట్టించుకోలేదు, ఒక్క ఇల్లు కట్టలేదు, ఇవన్నీ చేసే పనిలో ఉన్నాం. ఇప్పుడు ఆయన విమర్శించినా వేస్ట్, సచిన భవన్ కొట్టినట్ట లెక్క. అందుకనే ఆ పార్టీకి అయితే దుకాణం బంద్ అయింది. మా దుకాణం ఏంటి, మా పని ఏంది, ప్రజలకు 15 నెలల చేయని పనులు ఇల్లు కట్టాలి,
30,000 ఉద్యోగాలు ఆర్డర్ ఇచ్చిన 33 ఏళ్లలో ఇంకా ఇప్పుడు 30 రోజులు కాకముందే ఆర్డర్ ఇచ్చి ఇలా డిఎస్ఎంఏ చేసిన నిరుద్యోగులకు చెప్తున్నాం, మీరు వాళ్ళ మాటలు నమ్మకండి. 10 ఏళ్ళ నుండి ఏం చేయలేదు. 3 నెలలనే మా ముఖ్యమంత్రి గారు 30,000 మంది ఉద్యోగం చేస్తున్నారు. మరొక డిఎస్సి కూడా పిలుస్తాను, ఆ డిప్యూటీ సీఎం గారు చెప్పారు. వాటి రాజకీయ ఉచ్చులు పడకండి. ఆ ప్రభుత్వం వచ్చింది, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఉద్యోగుల కోసం. మన ఉద్యోగాలు ఆంధ్రాకు పోతున్నాయని, మన నిల్లు ఆంధ్రాకు పోతున్నాయని, మన నిధులు పోతున్నాయని తెలంగాణ ఇచ్చినాం. 10 ఏళ్ళు మోసపోయిన ఆయన మాటల్లో మాకు 5 ఏళ్ళు తెచ్చు. 5 ఏళ్ళు అవసరం లేదు, 3 ఏళ్ళు చూడండి. మేము ఎందుకు